బేగిల్స్ డిస్కవర్లో చూస్తుంటారు కదా నన్ను ఇప్పటికీ. నేను ఇప్పుడు కొత్త టాపిక్తో ముందుకు వచ్చాను. ఇప్పుడు ఈ అడవిలో ఎలా ఉంటానో చూపిస్తాను మీకు, ఎప్పటికి బతికేలా ఉంటాను. ఇప్పుడు మీకు కొత్త కాన్సెప్ట్తో మీకు వచ్చాను. అది మీకు గడిచిన కాడ ఎలా ఉండాలో, ఎలా బతకాలో చూపిస్తాను మీకు. ఇప్పుడు మామూలుగా మీరు తినే పదార్థాలు చింతపలకాయలు కానీ అవి వాటి గురించి తెలుసుకుందాం. మీ బతకడం చూపిస్తాను, నాతో రండి. ఇలా రాళ్ళు నడిచినప్పుడు ఇలా పొక్కలు పొక్కలుగా ఉండడం కానీ ఇలా జరగడం కామన్. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇట్లా ఏదైనా గుడ్డ తీసుకొని ఇట్లా బాగా రఫ్ చేసుకోవాలి, లేదంటే పగలు పగలుగా వచ్చి మీకు 4 రోజులు బతికేవాడు 2 రోజులైనా పడే ఉంది. దయచేసి మీరు దీన్ని నెగ్లెక్ట్ చేయకండి. ఈ వాటర్ చాలా మంచిదే కానీ ఈ రాళ్ళలో తాగడం చాలా కష్టం. అందుకే నేను ఇంకా 4 రోజులు ఇది అడవిలో బతకాలంటే ముందుగా ఈ గడ్డికి కాళ్ళు తుడుచుకొని వేరే ఇక్కడ చూస్తుంటే మనసు సంచరించేలా ఉంది. అక్కడేదో నాకు ఆహారం దొరికేలా ఉంది, చూస్తాను. వాటర్ బాగా పేరుకుపోయింది, నాకు కొంచెం తాగడానికి ఏమైనా దొరికే అవకాశం ఉంది. నేను వెళ్ళి ముందుగా చూస్తాను, ఇప్పుడు కొంచెం చూసుకొని చెప్పండి. లేదంటే నీట్ బారిన పడి ఆరోగ్యం దెబ్బతినొచ్చు, ఎందుకంటే ఇది బోన్స్కి చాలా చాలా దగ్గరగా ఉంటుంది. పడ్డామనుకో చాలా దగ్గరగా ఉంటుంది. చూడండి అక్కడ ఉంది ఆహార చిందబల పండుగ ఉంది. అక్కడ చూశాను ఆహారం దొరికేలా ఉంది, మనం తొందరగా వెళ్ళండి. కెమెరాని కాదానికి ఇచ్చేసండి, మనం వెళ్దాం. ఈ అక్నపూడిలో ఇది చాలా దట్టమైన అడవిలా ఉంది. ఇది ఇక్కడ పులులు జాగ్రత్తలా ఉండాలి. ఓ మామూలు ఇది ఉండే ప్రదేశం ఇది. మీరు నాతో రండి, ముందు జాగ్రత్త చూసిరండి. మీరు ఇక్కడ వాటర్ ఫాల్ కానీ ఇక్కడ చూస్తున్నారు కదా, మీరు ఎంత భయంకరంగా ఉందో అడిగి చూసుకోండి. చూసుకోండి జాగ్రత్త, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. చుట్టూ అడవిలా ఉంది, ఇక్కడ వాటర్ ఫాల్స్ పొందుతున్నాయి కదా. ఇందులో పడ్డామంటే మనం అక్కడ చాలా దొరికేలా ఉంది. ఇదే కష్టడాపిల్ అనేది, ఇది దీన్ని తింటే మత్తుగా ఉంటుంది. మనకు ఇంకొంచెం అడవిలో తిరగడానికి చాలా ఎనర్జీగా ఉంటుంది. సో మేము దీన్ని ఇప్పుడు తిందాం ఫ్రెండ్స్, సరేనా? ఇది చాలా గరుటుగా ఎర్రగా అయ్యింది. సో దీన్ని తినడానికి రావచ్చు, మనకి దీని ఎనర్జీలా ఉంటుంది. నా ఈ పూటకి ఆహారం ఇదే తింటుండొచ్చు, చాలా బాగుంది. చాలా బాగుంది ఇది. సో దీన్ని టేస్ట్ చూస్తున్నా, ఇది మొదటిసారి తినచ్చు కానీ కడుపు తిప్పినట్టు అనిపిస్తుంది, కానీ తినొచ్చు పర్లేదు, టేస్ట్గా ఉంది. సార్ రండి, వెళ్ళండి. చూడండి జాగ్రత్తగా నడవాలి, లేదంటే కాళ్ళు తిరిగే అవకాశం ఉంది. అది అడుగు పెట్టే కానీ లోపలికి వెళ్ళిచ్చిందండి. ఓ ఇక్కడ చూసి జాగ్రత్త జాగ్రత్త, కెమెరా గారు చాలా జాగ్రత్త అండి. లేదంటే చూసి ఆచిస్తున్నటువంటి, లేదంటే కాళ్ళు ఇరికిపోయావు. బహుశా ఇక్కడ పెద్ద నది ప్రవేశం అనుకుంటాను, అందుకే ఇలా ఉంది. సౌండ్ ఏంటి, సౌండ్ చూడండి, ఏదో చెప్పు చూసారా, ఏదో ఉన్నట్టుంది శబ్దం, ఏదో వాటర్ ఫాల్స్ లా ఉంది. వెళ్ళి చూద్దాం పదండి. నాకు ఏదో నీడ దొరికినట్టు అనిపిస్తుంది. చూస్తుండీ చేపలు ఇరికిపోయాను, ఇది చాలా దారుణంగా ఉంది. నేను ఇలా దాటలేదు, బహుశా నా కాళ్ళు ఇంట్లో ఇరికిపోయాయి. చాలా ప్రయత్నించాను, బహుశా నేను బయటపడగలేమో చూడాలి. ఇది చాలా దారుణంగా ఉంది. ప్రదేశానికి వెళ్ళేలా ఉంది. సో అక్కడికి వెళ్తే నాకు ఏదైనా నివాసం ఉండడానికి దొరకవచ్చు. సో ఫ్రెండ్స్ అందరం వెళ్దాము. బాగా వర్షాలు పడి ఇక్కడ మొత్తం వరదలా వచ్చేసాయి. సో ఇది గుడికి వెళ్ళే దారి.